अंदर की नमस्कार मधुस किचन की स्वागत मैं रेसीपी पिज्जा मैकपफ अब बैठ नीं आर्डर से मैकपफ मनमे इंटेटे दीन कोसम 250 ग्राम्स मैदा अंत 2 कप्स मैदा तस्कना अट्ला टेस्ट सरपड़ा साल्ट स्पून बेकिंग पाउडर वेसी अला रे टेबल स्पून आईल वेसे पिंड ने बाग कल पिंड का विरी अव्वाल आ तर्वाता दीनिलो कोद्दिगा नीळ्लु कलुपुकुंटू कास्त गट्टिगाने अंटे पूरी पिंडिलागा कलुपुकोवाली दीनिलोकि मनं पनीर पीसेस कूडा रेडी पेट्टुकोवाली अट्लाने कोन्नि वेजिटबल्स कूडा इला कलिपिन तर्वाता पैन कास्त आयिल अप्लाई चेसि ओक 15 मिनिट्स पक्कक पेट्टेद्दां इप्पुडु मनं स्टफिंग प्रिपेर चेसुकोवाली दीनि कोसं पैन लो पैन लो ओक टेबल स्पून आयिल वेसी ओक टेबल स्पून सन्नगा तरिगिनटुवंटि वेल्लुल्लि अट्लाने ओक टेबल स्पून अल्लम अंटे ग्रेट चेसि वेसुकोवच्चु मुक्कलु चेसि वेसुकोवच्चु अट्लाने ओक स्पून मिरियाल पोडि कूडा वेसि वेगनिवाली ओक टेबल स्पून चिल्ली फ्लेक्स अट्लाने ओक 100 ग्राम्स पनीर पीसेस तीसुकुन्नानु टेस्ट कि सरिपड़ा साल्ट वेसि इदंता लो फ्लेम लोने चेसुकोवाली ఒక టేబుల్ స్పూన్ టమాటో పీసెస్ అట్లానే క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసాను ఉల్లిపాయ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి అట్లానే బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా వేసి వేగనివ్వాలి కాస్త వేగిన తర్వాత ఒక పావు కప్పు టమాటో కేచప్ వేసి మరొకసారి బాగా కలిపేసి కాసేపు లో ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బాగా నానినటువంటి పిండిని తీసుకొని మరొకసారి బాగా కలిపేసి మనం దీన్ని పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం నేను 5 పార్ట్స్ గా డివైడ్ చేశాను ఆ తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ మనం దీన్ని చక్కగా పొడుగ్గా రొట్టెలాగా అంటే రెక్టాంగిల్ షేప్ లో చేసుకుంటే బాగుంటుంది ఆ విధంగా చేసుకోవాలి మన వీలుని బట్టి కూడా చేసుకోవచ్చు కరెక్ట్ ఇలానే అని కాదు ఆ తర్వాత దీనికి కొంచెం ఆ ఎడ్జెస్ లో కట్ చేసి కొంచెం షేప్ కరెక్ట్ గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీన్ని 4 పీసెస్ గా కట్ చేశాను అట్లానే మిడిల్ లో ఉన్న 2 పార్ట్స్ కి కొద్దిగా వాటర్ కూడా అప్లై చేశాను ఎడ్జెస్ లో తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పనీర్ స్టఫింగ్ ఉంది కదా దాన్ని మధ్యలో కొద్దిగా ఎక్కువ పెట్టకూడదు కొంచెం పెట్టి ఈ పక్కన ఉన్న పైన కాస్త పిజ్జా చీజ్ కూడా వేసేసి ఈ పీసెస్ ని వాటిపై పెట్టి మంచిగా సీల్ చేయాలి ఆ స్టఫింగ్ బయటికి రాకుండా అన్నమాట ఈ విధంగా చేసుకోవాలి ఆ తర్వాత ఫోర్క్ తీసుకొని దీనికి కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా ఇంప్రెషన్ ఇవ్వాలన్నమాట ఆ తర్వాత వేడెక్కినటువంటి ఆయిల్ లో వీటిని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేగనివ్వాలి చక్కగా రెండు వైపులా బాగా వేగేలాగా వేపుతూ మంచిగా ఫ్లిప్ చేసుకుంటూ వేపి పక్కకు తీసేసేయడమే అన్నమాట చాలా బాగుంటాయి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా వేగినటువంటి వాటిని తీసేసి మనం టమాటో కేచప్ తో సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటాయి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్